फ्रेंड्स इधी हैंडी सोइंग मिशन चूड़ी चक्कगा चिन्ना पैच वर्क उंटदी कदा स्टिचिंग चेसुकोवडानिकी पनिकी वस्तुंदी चूसारा एंत चक्कगा स्टिच चेस्तुंदो। सो दीनी कास्ट चूसुकुंटे 150 रूपायलकु दोरुकुतुंदी केवलं 150 मात्रमे मनं 500 वरकु अम्मुकोवच्चु चूसारा एंत नीट्गा कुट्लु वेसिंदो అంతే అన్నమాట ఇది చాలామంది ఇష్టపడతారు చిన్న చిన్న వర్క్ ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి యూస్ అవుతుంది ఇది ఇది బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది మనం రోజుకి ఈజీగా 10 అమ్ముకున్నా కూడా 3500 నెలకు 1 లక్ష రూపాయలు ఇటువంటివి లోకల్గా మనకి దొరకదన్నమాట ఇవి సో మనకి 500 అంటే పెద్ద విషయం కాదు అందరూ తీసుకుంటారు మనం ఇటువంటి చిన్న చిన్న క్లాత్ ముక్కలు మనం పెట్టుకొని డెమో చూపిస్తే చాలు అంటే జనాలు వచ్చి చూస్తారు కదా వాళ్ళకి డెమో చూపిస్తే మనం సరిపోతుంది చూసారా హ్యాండీ స్టిచ్ మిషన్ అన్నమాట ఇవి మనకి ఆన్లైన్లో కూడా 600-700 అలా దొరుకుతున్నాయి అన్నమాట మనం 500కే ఇస్తున్నాము అతి తక్కువ ధరకే ఒకటి అమ్మితే మనం 150 రూపాయలు కొంటున్నాము అమ్మితే 350 రూపాయలు మిగులుతుంది ఇక్కడ ఒకటే ఇది ఎంతకాలం పనిచేస్తుంది దీనికి గ్యారంటీ వారంటీ ఉంటుందా ఇవన్నీ ఉండదన్నమాట ఇటువంటివి ఓకేనా సో ఇవన్నీ ఎంతకాలం పనిచేస్తుందో మనం కూడా చెప్పలేము కాకపోతే జనాలకి నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు ఒకటి అమ్మితే మనం 500 పెట్టి అమ్ముతున్నాం సో వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు వాళ్ళు డెమో చూపిస్తాం వాళ్ళే కూడా ఒకసారి ఇలా స్టిచ్ చేసి చూసుకుంటారు నచ్చితే తీసుకుంటారు మరీ మళ్ళీ ఈ డెనిమ్ జీన్స్ ఉంటాయి చూడండి దాని మీద అంతా వర్క్ అవ్వదు అన్నమాట ఇది అది కూడా ముందు గుర్తుపెట్టుకోవాలి క్లాత్ ఇన్ని ఎంఎం అని ఉంటుంది ఆ ఎంఎం క్లాత్స్ వరకే అంటే మీకు ఇప్పుడు పాలిస్టర్ క్లాత్ అనుకోండి నార్మల్ కాటన్ క్లాత్ పల్సగా ఉందనుకోండి అటువంటి వాటి మీద ఇవి పనికి వస్తాయి మళ్ళీ జీన్స్ క్లాత్ ఉంటుంది కదా అవన్నీ బాగా మందంగా ఉంటుంది అటువంటి వాటికి ఇవి పనికిరాదు ఇప్పట్లో ఇది ఎవరు ఏది కూడా ఇప్పుడు బంగులు కట్టి కొనుగోలు చేయొద్దు డైరెక్ట్ గా వెళ్ళండి మీరు ఫోన్ ఆపరేట్ చేసి చూడండి తీసుకున్న ఒక 5000 తీసుకున్న 35000 రూపాయలు ఇది 35000 మార్కెట్ లో అంటే మంచిగా ఒక 200 పీస్ కొనొచ్చు కొనుగోలు చేయడం అనేది కరెక్ట్ లో మంచి మార్కెట్ ఏరియాలో దీన్ని మీరు సేల్ చేయొచ్చు ఆ 200 పీస్ అమ్మితే ఎంత వస్తుంది చాలా ఎక్కువే ఇప్పుడు 1 లక్ష రూపాయలు వస్తుంది కరెక్టా కాదా పెట్టుబడి ఎంత 35000 రాబడి ఆదాయం ఎంత 100000 100000లో 65000 రూపాయలు ప్రాఫిట్ 35000 అనేది మీ పెట్టుబడి పక్కన పెడితే సో ఒక చిన్న బిజినెస్ అండి ఇది ఈజీగా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది మీకు ఒకవేళ డౌట్ ఉంటే స్టార్టింగ్ 50 నుంచి 100 పీసులు అటువంటి అంత తెచ్చి కూడా మీరు ఫస్ట్ సేల్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అప్పుడు ఒక 100 రూపాయలు అదనంగా పెట్టి అమ్ముకోవచ్చు 500 అంటున్నాను కదా 600 పెట్టి అమ్ముకోవచ్చు లోకల్గా మీరు ఏ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు ఆ మార్కెట్ రద్దీ ఎంత ఉంటుంది దాన్ని బట్టి రేట్ అనేది డిసైడ్ అవ్వండి మంచి రద్దీ ఉండే పెద్ద మార్కెట్ అంటే 600కి ఈజీగా అమ్మొచ్చు ఒక పెద్ద బ్యానర్ పెట్టేసి చక్కగా డెమో చూస్తే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకుంటారు లేడీస్ కనుక మంచిగా ఉంటుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి ఫ్రెండ్స్